హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇక్కడ ఇల్లు చూడండి, అసలు ఎంత గందరగోళంగా ఉందో. ఇది ఎక్కడ ఇల్లు అంటే, మేము నెల్లూరు వచ్చామండి, తెలుసు కదా మాది నేటివ్ వచ్చి నెల్లూరు అని. ఇంటికి వచ్చామన్నమాట. అక్కడ ఒక 4 ఇయర్స్ ముందు కొంచెం సామాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. హైదరాబాద్లో ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ కూడా కొంచెం సామాన్ ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాము. పెట్టినప్పుడు ఓన్లీ జెంట్స్ వస్తారు కదండి, వాళ్ళు సర్దిన విధానం ఇదిగోండి, ఇలా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసేసారు. మేము నా పండగకి ఊరు వచ్చామన్నమాట. ఊరు వచ్చినప్పుడు ఇట్లా అయితే ఉంది మొత్తము. ఇందులో కూడా చాలా సరదా ఉందండి. సరదాక ఇట్లా అయితే ఉంది. ఇంకా దీన్ని చేయాల్సింది చాలా ఉంది. ఇక మా ఇంటికి వస్తే, మాది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఒక మధ్య తరగతి, ఇంకా అండర్ మధ్య తరగతి అంటే బిలో మధ్య తరగతి అని చెప్పుకోవచ్చు. మాకున్న చిన్న ఇంటిని నేను ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. రెండు రూమ్లు ఉన్నాయండి, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ అన్నమాట. మన ఈ చిన్న ఇంటిని ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడ చిన్న పూజ గదిలాగా వచ్చింది. ఆ తర్వాత దాని పక్కన కిచెన్ అంత గందరగోళంగా ఉందండి. ఇదంతా సర్దుకోవాలి, మెల్లమెల్లగా సర్దుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి సర్దుకునేసరికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నేనైతే ఏమేమి చేశానో అవన్నీ మీకు చూపిస్తాను. కానీ అవన్నీ ఒకసారిగా చేసుకున్నాయి కాదండి, గ్యాప్ ఇచ్చి చేసుకున్నామంతా ఒక వీడియో రూపంలో పెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వాళ్ళు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే గంట సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఇస్తారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మేము ముందుకు వచ్చేస్తుందన్నమాట. ఇది చూసారు కదా, ఇది ఒక బెడ్రూమ్ అండి, అంటే పిల్లల కోసం పెట్టింది అనమాట. కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ బెడ్రూమ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. చేసి అందులో ఉండే సామాన్ అంతా బయట పెట్టుకోవడము, కవర్స్ అవి ఇవి సపరేట్ చేసుకోవడము, ఏమన్నా బట్టలు ఉంటే బట్టలు ఒక సైడ్ వేసుకోవడము, ఇంకా ఇల్లు సర్దుకోవడం అంటే తెలుసు కదండి ఎంత గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం పండగలకి వాటికి సర్దుకోవాలంటేనే తల ప్రాణంతో ఒక్కొస్తుంది. కానీ ఇప్పుడు ఇది 4 సంవత్సరాల నుంచి అలాగే పెట్టింది కాబట్టి చాలా 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 దుమ్ము ఉందండి. ఇదన్నీ సపరేట్ చేసుకొని ఏవి ఎక్కడ ఉన్నాయో మర్చిపోతాం మనము. అవన్నీ చూసుకొని అన్నీ పెట్టుకునేసరికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మా అబ్బాయి చేస్తున్నాము. ఇంకా ఏంటంటే ఈ సామాన్లంతా ఒక డీసీఎంలో వేసుకొని వచ్చారండి. డీసీఎంలో వేసుకొని వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ కిచెన్కి ఏది దొరికితే అది ఏ రూమ్లో ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశారు. ఈ కిచెన్ ఐటమ్స్ ఇవి అక్కడ ఉండాలి, ఇవి ఇక్కడ ఉండాలి అనే తేడా ఏం లేకుండా ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది సర్దుకునేటప్పుడు. కిచెన్ ఐటమ్స్ ఒక దాంట్లో అన్నీ ఎక్కడంటే అక్కడ పడితే అక్కడ ఉండిపోయాయి అన్నమాట. నేను ఆల్రెడీ అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకునేటప్పుడే అన్ని విడివిడిగా దేంట్లో ఉండాలో దాంట్లో వేసి పెట్టానండి. పెట్టినట్టు పైన కింద అన్నీ పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత అయినా కూడా నాకు అంత కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏదెక్కడ ఉందా ఏదా అనేసి అసలు అర్థం కాలేదు. అయితే ఈ రూమ్లో లైట్ లేదండి, ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు మేము షిఫ్టింగ్ చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు ఏంటంటే ఈ రూమ్లో అన్ని సామాన్ వేయడం వల్ల దీంట్లో పెయింటింగ్, ఎలక్ట్రిక్ పనులు అవి ఏం జరగలేదు, అందుకని చెప్పేసి డల్గా ఉందన్నమాట. ఇదిగోండి అన్నీ తీసేస్తున్నాను. తీసేసి అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను. బయట పెద్ద అంగడిలాగా ఉంది, ఇవి బయట పెట్టినంత మాత్రం సరిపోదు కదా, అవి మళ్ళీ సర్దుకోవాలి. బెడ్ అయితే 4 ఇయర్స్ నుంచి వర్షం వచ్చి పడి రేకులదండి మాది. రేకులకి రంధ్రము ఏదో పడినట్టుంది, పగలడం వల్ల నీళ్లు కారాయి. అది ఉండిపోయిన చూసారా, మొత్తం నీళ్లు కారినట్టు అయిపోయింది కదా, దానివల్ల బెడ్ అంతా పాడైపోయింది. అది కూడా తీసేసి బయట పడేసాము. ఇంకా ఈ పైన సజ్జ పైన ఉండే సామాన్లన్నీ తీస్తున్నామండి. తీసేసి అక్కడిదక్కడ పెట్టుకుందాం కదా అని చెప్పి మొత్తం తీసి ఊడ్చుకుంటూ అన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి దిగి మళ్ళీ ఇటువైపు వేసుకొని ఇక్కడ ఎక్కి ఇటు సైడ్ కూడా అన్నీ తీస్తున్నాను. బిందెలు అవి ఇవి అన్నీ తీసేసి పైన పెట్టాల్సినవి అని అనుకునేవి పైన ఉంచేస్తున్నానండి. ఒక మూలకు జరిపితే సరిపోతుంది కదా అని చెప్పి
తర్వాత ఇక్కడ నేను మాస్క్ తర్వాత వేసుకున్నాను. మాస్క్ వేసుకోకపోతే అసలు నాకు డస్ట్ అలర్జీ అండి, ఫుల్ తుమ్ము తుమ్ములు వస్తాయి అన్నమాట. తర్వాత అన్ని సామాన్లు వేసిన తర్వాత ఏమి ఉపయోగపడతాయి ఏమి ఉపయోగపడవా అని చెప్పేసి వేస్ట్ అన్నీ ఒక దాంట్లో వేసుకుంటున్నాను. యూజ్ అయ్యేవి పక్కన ఒక కవర్ పెట్టుకున్నాను కదా, ఆ కవర్లో వేస్తున్నాను. టైంకి మనకి ఏవి దొరకదు కదండి, ఏవి దొరికితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి పాత సామాన్లో పడేసేవి, టబ్బులో వేసేవి, అందుకని చెప్పేసి నేను అన్నీ ఆ టబ్లో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక ఇవి ఉంటాయి కదండి బియ్యం బ్యాగ్స్, అందులో వేసేసి అమ్మేస్తాను అనమాట. అందుకని చెప్పి పాతవన్నీ దాంట్లో వేస్తున్నాను. ఇవేమో పెద్ద పెద్ద డేక్షలు అండి, ఇవన్నీ ఒకసారిగా తీసేసి ఇందులో ఉండేవి కూడా చూసి సెపరేట్ చేసుకుంటున్నాను. చాలా వరకు అన్నీ ఫిల్టర్ చేయగా కొంత అయితే తగ్గిందండి, అవన్నీ బయట పెట్టేశాను. ఇలా మిగతా ఇంకో దాంట్లో కూడా ఉన్నాయండి, అవి కూడా తీసేసి ఇలా సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేస్ట్ వద్ద నా ముందు ఉండే టబ్లో ఉండేవన్నీ వేస్ట్ అనమాట, అమ్మేయవలసినవి క్యాన్స్లో వాటిలో ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రంగా ఏవి దేనికి ఉండాలా ఏవి ఎక్కడ ఉండాలా అని చెప్పేసి మొత్తం సర్దుకొని సంచులలో వేసి మూటలు గట్టి అయితే పెట్టాను. పెట్టేసి పైన సజ్జలో పెట్టేశానండి, ఏవి ఎక్కడ ఉండాలో మనకు అందుబాటులో ఏవి ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఆ తర్వాత మా పిల్లలు రేవు అని చెప్పాను కదా, అది మొత్తము ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చింది. ఇలాగైతే అయింది, ఇంకా ఇందులో కూడా ఇంకా చాలా చేయవలసింది. మీకు ఇంతకు ముందు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో కూడా పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇదేమో నెక్స్ట్ రూమ్ అనమాట, అంటే ఏదైతే పిల్లల రూమ్ కాకుండా పెద్ద రూమ్, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఆ రూమ్. ఆ రూమ్లో ఏం చేస్తుందంటే బట్టలన్నీ గుట్టలు గుట్టలుగా పడుతున్నాయండి, అవన్నీ మడతేస్తున్నాను. మడతేస్తే బట్టలన్నీ మడత పెట్టి అవసరం ఉన్నవి ఏవి అవసరం లేని ఏవి అని అన్నీ తీసేస్తే ఏంటంటే మనకు సగము అడ్డం పోతుంది కదా, అందుకని చెప్పేసి అవసరం ఉండేవన్నీ ఒక పక్కన పెడుతున్నాను, అవసరం లేనివన్నీ ఒక సైడ్ పడేస్తున్నాను. అవన్నీ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఎవరు కోవిడ్ సిచ్యువేషన్స్ అంటే కరోనా వల్ల ఎవరు తీసుకుంటారో తీసుకోరా అని చెప్పేసి నేను భోగి పండుగ కుంటాయిలే మంటల్లో వేసుకోవడానికి అని చెప్పేసి ఇందాక తీసిన బెడ్ ఈ బట్టలు అవన్నీ సపరేట్గా ఒక బ్యాగ్లో వేసి పెట్టుకుంటానండి. అవన్నీ నాకు భోగి పండుగకి మంటల్లో వేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగండి ఇవి కూడా అన్నీ సపరేట్ చేసుకుంటున్నాను. ఏవి కావాలా ఏవి వద్దా అని చెప్పేసి అన్ని విడివిడిగా పెట్టుకుంటున్నాను, కవర్లలో వాటిలలో వీటిలలో బ్యాగ్లలో ఎక్కడ చూసినా బట్టలేనండి. ఆ బట్టలన్నీ తీసేసి మంచిగా అవసరమైనవి అవసరం లేనివన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇక్కడ అన్నీ మడత పెడుతున్నాను. మడత పెట్టి ఆయన తర్వాత ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇదండి, తర్వాత చేసిందనమాట. అవన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ బయట పెట్టుకున్నాం కదా, వాషింగ్ మిషన్ కూలరు ఇప్పుడేం అవసరం లేదు కదా అని చెప్పేసి బయట పెట్టుకోవడానికి నేను మా వారు మొత్తం తీసి పెట్టుకుంటున్నాం అనమాట. అదంతా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లాగైతే వచ్చింది లాస్ట్కి, అన్నీ ఫిల్టర్ చేయగా ఇవి మాత్రం అయితే ఇంతవరకు అయితే వచ్చిందండి. పైన కూడా మొత్తం తీసేసి అవసరం ఉన్నాయన్నీ ఉంచుకొని మిగతా అన్నీ పడేసాము, ఇలాగైతే చేసేదాము. వీటికైతే కర్టెన్స్ కట్టాలండి పైన సజ్జాకి. తర్వాత బెడ్ ఇలా వేసుకున్నాను, ఇది కూడా ఇంకా మారవాలండి. ఇదిగోండి ఇటు సైడ్ అంతా ఫ్లవర్ వాజ్లు పెట్టే పువ్వులు అవి ఇవి అన్నీ ఉన్నాయండి, ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇవి కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇదండి ఈ వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.